ఈరోజు చూస్తా ఉన్నాం వేమూరు నియోజకవర్గంలో మాకు దేవుళ్ళు లాంటి సమాడైన డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని పెట్రోల్ పోసి తగలేస్తుంటే బొగ్గురు మండుతోంది. ఎంత అరాచకం అది, ఎంత అన్యాయం అంటా ఉన్నా. ఎవరు చేసినా చివరికి ఎవరన్నా తీస్తుంటే వీడియోలు తీస్తుంటే చంపేస్తారని భయపెడతారా? ప్రకృతి తెలుగుదేశం దిమ్మేసి దానికి రెండు దెబ్బలేసి వాళ్ళే ప్లాన్ చేసుకుని తగలేసి వెళ్ళారంటే ఎంత అన్యాయం! ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోరా. వ్యవస్థలు ఏమవుతాయి? పోలీస్ వ్యవస్థ ఎవరి కోసం పనిచేస్తుంది? మేము ఎప్పుడు అట్లా చేసామా? అధికారం ఉంటే మేము ఎవరన్నా మా వాళ్ళు ఏడన్నా తప్పిదాలు చేస్తా ఉన్నా జాగ్రత్తగా ఉండమని చెప్పినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా అదే కోణంలో చేశాడు. మా ముఖ్యమంత్రి గారు ఎంత అన్యాయం! మహానుభావుడు, పేదల పక్షపాతి, బడుగు బలమైన వర్గాల ఆశాజ్యోతి, నిరంతరము ఈ దేశంలో రాజశేఖర రెడ్డి గారిని ప్రతి కుటుంబం గుర్తుపెట్టుకునే మహానాయకుడిని మీరు పెట్రోల్ పోసి తగలేస్తే పైచాచిక ఆనందానికి ఎక్కడగా అంతం ఉంటుంది? ఖచ్చితంగా రోజులు వస్తాయి, ప్రజలే తిరగబడే రోజులు వస్తాయి. డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని అగ్గిపెట్టారు చూడండి, అక్కడి నుంచే విప్లవం వస్తుంది, అక్కడి నుంచే ప్రజలు తిరుగుబాటు వస్తుంది. గమనించమని అడుగుతా ఉన్నా, నేను ఎప్పుడన్నా ఏ రోజన్నా ముఖ్యమంత్రి గారిని ఆలోచన ఒక్కసారి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు మీరు ఆలోచించాలా? ఏ విగ్రహాన్ని అయినా, ఎన్టీ రామారావు గారి విగ్రహాలు మేము ఈరోజు కనిపిస్తే దండలేస్తాం, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ విగ్రహాలు ఉంటే దండలేస్తాం, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని దండలేస్తాం, అంబేద్కర్ గారి విగ్రహాన్ని దండలేస్తాం, పూజిస్తాం, దండం పెట్టు. కానీ ఇలాంటి పైచాచిక ఆనందాలకు మీరు ముందుకు తీసుకెళ్లొద్దు. తప్పు ఎక్కడ జరిగిందో తప్పు అని చెప్పండి. బహిరంగంగా ప్రెస్కి వచ్చి ఇలాంటి విషయాలు తప్పు చేస్తా ఉన్నారు, చేయొద్దని చెప్పండి. గొడవలు లేకుండా చక్కని పరిపాలన చేయండి. తప్పకుండా ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి మీరు మీరు ముఖ్యమంత్రి అయ్యారు, అలా పనిచేయాలి. కానీ మీరు ఈ విధంగా విగ్రహాలు, దాడులు, ఇష్టం వచ్చినట్టు కేసులు, వ్యవస్థ నీరుగార్చడము, పోలీసు వ్యవస్థ చూసి గొడవ పడతా ఉంటే వదిలేసే తీరు చాలా బాధేస్తుంది. ఎటు వెళ్తుంది ప్రజాస్వామ్య వ్యవస్థ? అవకాశం ఎంతకాలం ఉంటుంది? మళ్ళీ ఎన్నికలు రావా? వస్తాయిగా? తప్పకుండా ప్రాయశ్చిత్తం అనుభవించాల్సింది. మహనీయుని విగ్రహం మీద ఎవరు అఘాయిత్యానికి పాల్పడ్డారో కఠినంగా వెంటనే ఎంక్వైరీ చేసి కేసు ఆల్రెడీ మా వాళ్ళు పెడతా ఉన్నారు, దాన్ని పరిగణలోకి తీసుకోండి. వారిని ఖచ్చితంగా వాళ్ళ శిక్ష పడే విధంగా అరెస్ట్ చేసి శిక్ష పడే విధంగా ఇస్తే ఎక్కడా పునరావృతం అవుతుంది? ఏ విగ్రహాన్ని కూడా, మేమంటుంది మా దేవుడి విగ్రహమే కాదు రాజశేఖర గారి విగ్రహం, ఏ విగ్రహానికి అలా జరగకూడదు. అలాంటి ఆపాలని నిజంగా చాలా బాధపడుతూ ఇలాంటి కార్యక్రమాలని అరికట్టాలని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాను.